అరకు దగ్గర ఉన్న బొర్రా గుహలు చూపిస్తాను సో ఈ బొర్రా గుహలు అనేది ఎక్కడ ఉందంటే వైజాగ్ నుండి నైంటీ కిలోమీటర్స్ దూరంలో మనకి అరకు ఉంటుంది సో అరకు దగ్గరలో ఈ బొర్రా కేవ్స్ అయితే మనం చూడొచ్చు సో ఈ బొర్రా కేవ్స్కి వెళ్ళే దారిలో మాకు ఒక అడ్వెంచర్ పార్క్ అయితే కనిపించిందండి చాలా చాలా అట్రాక్టివ్గా ఉంది సో వెళ్ళి చూడగానే మాకు అక్కడ గేట్ అయితే క్లోజ్ చేసింది అక్కడ ఎవరు లేరు సో మేబీ కరోనా వల్ల ఈ పార్క్ అయితే క్లోజ్ చేసింది చాలా చాలా లోపల అడ్వెంచర్స్ ఉన్నాయండి ఇక్కడ చూస్తున్నారా బాటిల్ ఆర్ట్ చాలా చాలా బాగుంది సో లోపల కూడా చాలా అడ్వెంచర్స్ అయితే ఉన్నాయి సో ఈ అడ్వెంచర్స్ చూస్తుంటే పిల్లలకి పెద్దలకి కలిపి ఉన్నట్టున్నాయండి బహుశా లోపల చాలా బాగుంది బట్ మిస్ అయ్యాము సో ఇక్కడ మనకి అకామిడేషన్ కూడా కనిపిస్తుంది కదండి సో ఇక్కడే స్టే చేసి మనం ఈ అడ్వెంచర్ పార్క్లో అయితే విజిట్ చేయవచ్చు బట్ ఇప్పుడైతే క్లోజ్ ఉంది బట్ మిస్ అయ్యాము నెక్స్ట్ టైం విజిట్ చేద్దాము సో యాక్చువల్గా అరకు ట్రిప్ అంటే ట్రైన్ రూట్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అంట అండి సో ఆ ట్రైన్ రూట్ అయితే మేము మిస్ అయ్యాము యాక్చువల్గా వైజాగ్ నుండి ఎర్లీ మార్నింగ్ సెవెన్ థర్టీకి అరకు ట్రైన్ ఉంది సో పిల్లలతో మాకు పాసిబుల్ అవ్వలేదు సో మేము అందరి వెహికల్లోనే వెళ్ళాము బట్ ట్రైన్ రూట్ అయితే చాలా చాలా బాగుంటుందంట ఆ ట్రైన్ రూట్ లో మొత్తం మనకి నలభై గుహలు అయితే కనిపిస్తాయంట అండి అండ్ ఆ నేచర్ అంతా చాలా చాలా బాగుంటుందంట సో మీకు పాసిబుల్ అయితే ట్రైన్ రూట్ అయితే ప్రిఫర్ చేయండి మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే ఫైనల్ గా బొర్రా కేవ్స్ కి అయితే రీచ్ అయ్యాము సో ఆ కేవ్స్ రీచ్ అవ్వాలంటే మనం కొంత దూరం నడవాల్సి ఉంటుంది లోపలికి చూసారా ఈ ప్లేస్ అంతా మనం నడవాలి సో ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి కోతులు మన దగ్గర ఏదైనా ప్యాకెట్స్ ఉన్నాయంటే లాగేస్తుంటాయి సో కిడ్స్ తో వెళ్ళినప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి లోపల మనకి వాటర్ అవేమి అవైలబుల్ గా ఉండదు సో వాటర్ బాటిల్ అయితే క్యారీ చేస్తే బెటర్ అండి సో లోపల మనం చూసే ముందు ఒకసారి ఈ బొర్రా కేవ్స్ ఎలా ఏర్పడ్డాయి ఏంటి అనేది చరిత్ర తెలుసుకుందాము సో యాక్చువల్గా బొర్ర అంటే రంధ్రము అని అర్థము గుహలు పది లక్షల ఏళ్ల క్రితం నాటివని భావిస్తూ ఉంటారు అక్కడ ప్రజలు అండ్ ఈ గుహలు చాలా న్యాచురల్గా సహజ సిద్ధంగా ఏర్పడినవి అండ్ ఈ గుహల్ని పద్దెనిమిది వందల ఏడులో బ్రిటిష్ భౌగోళిక శాస్త్రవేత్త విలియం కింగ్ కనుగొన్నాడంట ఈ గుహలు ఎలా ఏర్పడ్డాయంటే కొండలపై నుంచి గోస్తానీ నదివైపు ప్రవహించే చిన్న చిన్న వాగులు వల్ల ఈ గుహలు ఏర్పడ్డాయి గిరిజనులు బొర్రా గుహలను బోడో దేవుడి నివాసంగా నమ్ముతుంటారు బోడో దేవుడు అంటే పెద్ద దేవుడు అని నమ్మకం అంట అండి అండ్ ఊపల మనకి వివిధ రకాల రూపాల్లో మనకి ఈ కేవ్స్ కనిపిస్తూ ఉంటాయి కదండి అక్కడ ఉండే వాళ్ళు ఒక్కొక్క విధంగా అనుకుంటారంట అండి లైక్ శివపార్వతి తల్లి బిడ్డ ఋషిగడ్డం మానవ మెదడు ముసలి పులి ఆవు వంటి పేర్లతో పిలుస్తూ వీరు పూజిస్తూ ఉంటారంట అక్కడ ఈ బొర్రా కేవ్స్ అనేది మనకి బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ అండి ఇయర్లీ కొన్ని లక్షల మంది ఇక్కడికి విజిట్ చేస్తూ ఉంటారంట అండి టూరిస్ట్ అంతా అండ్ ఇక్కడ కొన్ని మూవీస్ కూడా తీశారు లైక్ జగదేక వీరుడు అతిలోక సుందరి శివ అలాంటి కొన్ని మూవీస్ కూడా ఇక్కడ షూటింగ్ చేశారంట అప్పట్లో ఈ లైటింగ్ చూస్తే చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఇంతకు ముందు డార్క్ గా ఉండేదంట ఈ లైటింగ్స్ వల్ల మనకి బాగా అట్రాక్టివ్ గా ఉంది లోపలగా గుహలంతా వివిధ దేశాల నుండి టూరిస్టులంతా అంతా ఇక్కడికి విజిట్ చేయడానికి వచ్చినప్పుడు మనకి ఇక్కడ గైడ్ కూడా అవైలబుల్ గా ఉంటారంట అండి సో గైడ్ మనకి లోపల అంతా చూపిస్తారంట సో ఇక్కడ లోపలికి వెళ్తే మెట్ల ద్వారా నుంచి ఇంకా చాలా దూరం ఉంటుంది సో దూరం వరకు అయితే మేము రీచ్ అయ్యాము కానీ లోపలికి వెళ్ళలేకపోయామండి బొర్రా గుహలు విజిట్ చేసిన తర్వాత బయట మనకి లోకల్ షాప్స్ ఉంటాయండి అంటే గిరిజనులు తయారు చేసిన హ్యాండ్ మేడ్ ఐటమ్స్ అయితే ఉంటాయి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి కిడ్స్ టాయ్స్ కానీ జ్యువెలరీ కానీ జ్యూట్ బ్యాగ్స్ కానీ చాలా బాగున్నాయి అన్ని విజిట్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న చికెన్ అయితే అసలు మిస్ అవ్వకండి అరకులో యాక్చువల్ గా ఈ బొంగులో చికెన్ అండ్ ఈ ఫ్రైడ్ చికెన్ స్టిక్స్ అనేది చాలా ఫేమస్ అండ్ చాలా చాలా టేస్టీ అయితే ఉంటుంది అస్సలు మిస్ అవ్వకండి సో ఇదండి ఇవాల్టీ ట్రావెల్ బ్లాగ్ బుర్రా గుహలు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి ఇంకో రోజు మంచి ట్రావెల్ బ్లాగ్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్